Hi students, welcome to Bhaskar's Biology. Ivide lo intermediate first year zoology point of view lo most important questions list aithe matram chaala mandi adutunnaru. Deeniki sambandhi already manam video cheyadam jarigindi. Kaabatti exam before day meeku inka better ga untundo okkari video chuste meeru inka ela chadavali em chadavali inka evanna balance unna ivanni kuda meeku ardham avuthayi kaabatti ee video cheyadam jarugutundi. Video edhaina ekkada skip cheyakunda last chudandi. Nachithe like cheyandi, mee friends ki share cheyandi. Ee video chusina tarvata na channel subscribe chesukopothe subscribe chesukondi. Adhe vidhanga bell icon la all option activate chesina prati video kuda meeku notify avutundi. सो చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ జువాలజీ పాయింట్ ఆఫ్ లో అంటే ఫస్ట్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే ఇక్కడ 8 మార్క్స్ ఏ చాప్టర్స్ అంటే మీకు అలా చాలాసార్లు చెప్పాను 6th చాప్టర్ 7th చాప్టర్ 8th చాప్టర్ సో ఈ 3 చాప్టర్స్ నుంచి కూడా 3 ఎస్సేస్ వస్తే మీకు 2 ఎస్సేస్ అయితే మాత్రం రాయాల్సి ఉంటుంది అలాగే 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ప్రతి చాప్టర్ నుంచి 8 అంటే యూనిట్స్ అన్న కదా ప్రతి యూనిట్ నుంచి కూడా ఒక్కొక్క 4 మార్క్స్ మనకు రావడం జరుగుతుంది కాబట్టి అన్ని యూనిట్ లోన 4 మార్క్స్ కూడా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు అంటే 60 అవుట్ ఆఫ్ 60 కోసం అదే 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో మీ చదవాల్సినటువంటి యూనిట్ 7 ఉంటాయి ఆ యూనిట్స్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఎయిత్ సో ఇలా మనకి 7th ఏదైతే ఉందో 7th యూనిట్ లో ఉన్నటువంటి 2 మార్క్స్ అనేవి లేవు అయితే ఏమన్నా సరే నేను ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు సార్ అనుకుంటే ఆ 7th చాప్టర్ లో ఉన్నటువంటి 60 అవుట్ ఆఫ్ 60 కోసం ఆ 7th చాప్టర్ లో ఉన్న 2 మార్క్స్ ఒకసారి ఒకసారి చూసుకోండి అంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సెకండ్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ సెకండ్ చాప్టర్ నుంచి 3 క్వశ్చన్స్ 2 మార్క్స్ 3 వస్తాయి గుర్తుపెట్టుకోండి 5th చాప్టర్ నుంచి అయితే మాత్రం 2 వస్తాయి సో ఈ రెండు చాప్టర్స్ ని కవర్ చేయగలిగితే అంటే 5 2 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు అంటే 50% 2 మార్క్స్ మీకు అక్కడ ఆ రెండు చాప్టర్స్ నుంచి వస్తాయి సో టోటల్ చదవలేమన్న వాళ్ళు ఈ రెండు చాప్టర్స్ లో ఉన్నటువంటి అన్ని 2 మార్క్స్ చదవండి సో 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అని ఇంపార్టెంట్ చూడొద్దు ప్లస్ అన్ని చదవండి ఎందుకంటే చాయిస్ ఉండదు కాబట్టి 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో సో 4 మార్క్స్ 8 మార్క్స్ ఒక దీనిలో ఒక 2 4 మార్క్స్ లో మనకి 2 చాయిస్ ఉంటుంది 8 మార్క్స్ లో ఒక్కొక్క చాయిస్ ఉంటుంది కాబట్టి అక్కడ మీకు ఛాన్స్ తీసుకున్న పర్వాలేదు కానీ 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఛాన్స్ తీసుకోవద్దు సో ఇది ఓవరాల్ గా మీకు చదవాల్సినటువంటి 6th చాప్టర్ ఉన్నటువంటి ఎస్సేస్ మీకు ఆల్రెడీ తెలుసు ఎంటోమిస్టాటిక్ లైఫ్ సైకిల్ ప్లాస్మోడెల్వెక్స్ మ్యాన్ లో ఉంటుంది మస్కిటోలో ఉంటుంది అలాగే ఆస్కారిస్ తోటి ఒక ఏరియా ఉంటుంది 5 ఎస్సేస్ ఉంటాయి 5 ఎస్సేస్ 100% విత్ డయాగ్రామ్స్ తో నీట్ గా చదవండి డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ కూడా 3 మార్క్స్ ఉంటాయి సో 5 లైఫ్ సైకిల్ కి 5 డయాగ్రామ్స్ ఉంటాయి సో అది మీరు జాగ్రత్త చూసుకోండి అంటే ఆంటంబ ఎస్టిలేట్ గా జీవచక్రము ప్లాస్మోడెల్వెక్స్ మానవుల్లోనూ దోమలోనూ జీవించే 2 ఎస్సేలు ఉంటాయి అలాగే ఆస్కారిస్ ఉంటుంది దీంతో పాటు నెక్స్ట్ ఏంటంటే ఒక ఏరియా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆంటమిస్టలెట్ కానీ ఆస్కారిస్ కి కూడా రెండింటి కూడా స్ట్రక్చర్ కూడా రాయాల్సి ఉంటుంది చూసుకోండి నిర్మాణం కూడా రాయాలి రెండింటికి ఆ 2 ఎస్సేలకి అదే 7th చాప్టర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఏం చెప్పుకున్నాం అంటే డైజెస్ట్ సిస్టమ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ చెప్పుకున్నాం డైజెస్టివ్ సిస్టమ్ తర్వాత నెక్స్ట్ ఏదైతే బ్లడ్ సైక్లేట్ సిస్టమ్ కూడా ఇంపార్టెంట్ దీంతో పాటు రెస్పిరేటరీ సిస్టమ్ కూడా ఇంపార్టెంట్ చెప్పుకున్నాం ఈ మూడు కూడా 100% చూసుకోండి అంటే బొత్తికి సంబంధించి జీర్ణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ అదేవిధంగా మనకి శ్వాస వ్యవస్థ ఈ మూడు కూడా చూసుకోండి నెక్స్ట్ 8th చాప్టర్ పాయింట్ ఆఫ్ లో కూడా ఇంపార్టెంట్ ఎస్సేస్ ఏంటంటే మూడు ఎస్సేలు మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు మూడు ఎస్సేలు ఏంటి అంటే చూడండి ఫుడ్ చైన్ అంటే ఆహార గొలుసు ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఎస్సే సెకండ్ అంటే ఎయిర్ పొల్యూటెన్స్ ఏదైతే మనకి వాయు కాలుష్య కారకాలు ఏవుతుందో అది కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ లేక్ యాజ్ అన్ ఎకో సిస్టమ్ అంటే సరస్సు జీవవర్ణం అనేది ఒకటి మొత్తం ఈ మూడు ఎస్సేలు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మూడు ఎస్సేలు కూడా ఒకసారి చదవండి సో ఇది 8 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో సో 4 మార్క్స్ మాక్సిమం మీకు 60 అవుట్ ఆఫ్ 60 కాబట్టి ఇంపార్టెంట్ అన్ ఇంపార్టెంట్ అని కాకుండా ప్రతి చాప్టర్ లో ఉంది కూడా చదవాలి లేదా అన్ని క్వశ్చన్స్ మీకు కవర్ చేయగలుగుతుంటే రెండు చాప్టర్స్ మీకు ఎక్కువ ఉన్నటువంటి 4 మార్క్స్ ఉన్నటువంటి చాప్టర్ రెండు స్కిప్ చేసి రిమైనింగ్ 6 కూడా చదవండి సో లేదనుకుంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇచ్చాను ఇవి మీకు 100% 6 క్వశ్చన్స్ వస్తాయి అంటే మేబీ రావచ్చు లేదా 5 రావచ్చు 4 రావచ్చు గుర్తుపెట్టుకోండి అయితే ఈ లిస్ట్ అయితే మా చెప్తాను ఈ లిస్ట్ లో ముందు చదవండి రిమైనింగ్ తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి సో ఫస్ట్ యూనిట్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్పీసెస్ ఉంటుంది డిఫరెంట్ స్పీసెస్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పీసెస్ ఉంటుంది అంటే జాతి జాతి భావన గురించి వివరించండి ఇంపార్టెంట్ నెక్స్ట్ జెనెటిక్ డైవర్సిటీ జంతు వైవిధ్యం గురించి ఒక 4 మార్క్స్ ఉంటుంది సో ఇవన్నీ 4 మార్క్స్ కోసం ఇంపార్టెంట్ లిస్ట్ గుర్తుపెట్టుకోండి థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి గ్రేటర్ బయోడైవర్సిటీ అంటే ట్రాఫిక్స్ లో గ్రేటర్ డైవర్సిటీకి రీజన్స్ అడుగుతారు ఉష్ణ మండలాలు అధిక బయోడైవర్సిటీ కారణాలు ఫోర్త్ వచ్చేసరికి ఈవిల్ క్వార్టర్ హరిష్ట చతుష్టయము నెక్స్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ బయోడైవర్సిటీ హాట్స్పాట్లు రివిట్ పాపర్ హైపోథెసిస్ అంటే రివిట్ పాపర్ సిద్ధాంతం ఉంటుంది సో రివిట్ పాపర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈవిల్ క్వార్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ స్పీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మాక్సిమం వీటి మీద ఎక్కువ ఫోకస్ అండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గ్రేటర్ బయోడైవర్సిటీ సో నెక్స్ట్ యూనిట్ నెంబర్ 2 కు వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ అంటే గ్లాండ్యులర్ ఎపిథీలియం గ్రంథి ఉపకల చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ 3 టైప్స్ ఆఫ్ కార్టిలేజ్ 3 రకాల మృదులాస్థి కణజాలాల గురించి అడుగుతాడు నెక్స్ట్ హావర్సన్ సిస్టమ్ చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది హావర్సన్ వ్యవస్థ గురించి నెక్స్ట్ స్కెలిటల్ మజిల్ అస్థిపంజర కండరము మల్టీపోలర్ న్యూరాన్ ఉంటుంది బహుధ్రువ న్యూరాన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ కార్డియాక్ మజిల్ హృదయ కండరము దీంతో పాటు లింఫ్ కూడా చదవండి సో ఇవి సెకండ్ యూనిట్ పాయింట్ ఆఫ్ లో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్ ఇది జంతు దేహ నిర్మాణం దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్
క్వశ్చన్స్ 4 మార్క్స్ లిస్ట్. సో నెక్స్ట్ యూనిట్ నెంబర్ 3 కి వచ్చేసరికి ఆంథోజోవల్ ఇంపార్టెంట్, పాలికేటర్, పాలికేటర్ ఇంపార్టెంట్, నెక్స్ట్ క్రస్టేషియన్లు, క్రస్టేషియన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ అరాక్నిడా, సెంటిపేడ్ కి మిల్లిపేడ్ కూడా డిఫరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎకనాయిడ్స్, హోలోథొరాయిడియా. సో ఇవి ఇందులో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 4 కి వచ్చేసరికి 4 హాల్ మార్క్ ఫీచర్స్ కార్డేట్స్, అంటే కార్డేట్ యొక్క 4 ముఖ్య లక్షణాలు. నెక్స్ట్ నెక్స్ట్ అంటే ఫిషెస్ తాలూ క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే మనకి ఎన్వర్టి వెర్టిబ్రేట్స్ నుంచి డిఫరెన్షియేట్ అవడానికి ఫిషెస్ క్యారెక్టర్స్ ఏ ట్రైబో చెప్తే చాలా ఇంపార్టెంట్. చేపల లక్షణం అంటే సక్సేరికల్ నుంచి విభేదించడానికి చేపలు ఉన్న 8 లక్షణాలు అడుగుతాడు. నెక్స్ట్ కార్ట్లేజ్ అండ్ బోని ఫిషెస్ చాలా చాలా ఇంపార్టెంట్, మృదులాస్తి అస్థి చేపల మధ్య భేదాలు అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హార్ట్ ఆఫ్ ఫ్రాగ్, కప్ప హృదయము, ఆంఫీబియా క్యారెక్టర్స్ ఉంటుంది, ఉభయచరాల యొక్క లక్షణాలు. నెక్స్ట్ అంటే బర్డ్ ఫ్లైట్, పక్షులు ఎగడానికి ఉపయోగపడే అనుకోని అడాప్టేషన్స్ అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ రాతితే బర్డ్స్, రాతితే పక్షుల గురించి కూడా ఒక 4 మార్క్స్ ఉంటుంది. ఇవి యూనిట్ నెంబర్ 4 పాయింట్ ఆఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 5 కి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఫ్లెజెల్లా, ఫ్లెజెల్లా లాటరల్ అపెండిక్స్ బేస్ చేసుకుని, అంటే పాశ నిర్మాణాల ఆధారంగా కసాపాల రకాలు ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫ్యూజన్ అండ్ పారామీసియం, పారామీసియం అడుగు దావిచ్చుతుంటుంది. నెక్స్ట్ లాంగిట్యూడనల్ బైనరీ ఫ్యూజన్ ఆఫ్ యూక్లినా, యూక్లినా ఆయుధ దావిచ్చుతుంటుంది. దీంతోపాటు టైప్స్ ఆఫ్ సూడోపోడియా, మిథ్యాపాదాల రకాలు, దీని గురించి కూడా ఇవి కంపల్సరీ చదవండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ చాప్టర్ తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 6 కి వచ్చేసరికి అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ టొబాకో, పొగాకు యొక్క దుష్పరిణామాలు. సో ఇందులో మనం ఆల్రెడీ ఎస్ఎస్ చదువుతాం కాబట్టి ఎస్ఎస్ రిలేటెడ్ గా చాలా 4 మార్క్స్ ఉంటాయి కాబట్టి అవి నేను ఇవ్వలేదు, ఇవి మాత్రం 100% చదవండి. నెక్స్ట్ అడాల్సెన్స్ అంటే మనకి కౌమార దశ గురించి చోటు ఉంటుంది. నెక్స్ట్ వల్నరబుల్ ఫేజ్ అంటుంది అడాల్సెన్స్, ఇది కూడా ఇంపార్టెంట్ సెకండ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, టీడీఏ అబ్యూస్ గురించి, అంటే టీడీఏ దుర్వినియోగం గురించి చాలా ఇంపార్టెంట్. సో దీని తర్వాత వ్యసనం, ఆధారపడటము, సో ఇది మనకి ఎడిక్షన్ అండ్ డిపెండెన్స్ అంటాం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పారాసైటిక్ అడాప్టేషన్స్, పరాన్జీవ అనుకోవాలని ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది ఇందులో, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసరికి హైపర్ట్రోపీ, హైపర్ప్లాసియా, హైపర్ట్రోపీ, హైపర్ప్లాసియా అంటే ఏంటి, ఇవి 6 చెప్పుకున్న ఓవరాల్గా. ఇది ఈ 6th చాప్ నుంచి 6-4 మార్క్స్ కూడా ముందు ఫోకస్ చేయండి, రిమైండ్ తర్వాత చూడండి. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 7 కి వస్తే దీని నుంచి కంపల్సరీ డయాగ్రామ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మౌత్ పార్ట్స్ డయాగ్రామ్ చూసుకోండి, నోటి భాగాలు, కాక్రోచ్ అంటే బొద్దింకలను, అదే సలైవరీ ఆపరేటస్, లాలజల పరికరం, బొద్దింకి సంబంధించి ఒమటిడియం, నేత్రాశయ నిర్మాణం, ఈ మూడు డయాగ్రామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మూడు డయాగ్రామ్ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి విత్ లేబ్లింగ్ తో, కింద నేమ్ రాయాలి. సో ఈ డయాగ్రామ్ ఇష్టం మినిమం హాఫ్ పేజ్ చేయండి నీట్ గా, అవుటర్ అంతా కూడా 2B 3B పెన్సిల్ తోటి అవుటర్ మొత్తం డార్క్ చేయండి. సో ఎక్కడ మీరు పెన్సిల్ యూస్ చేయండి, ఇంకే కలర్స్ అవి కూడా ఏమి యూస్ చేయద్దు. లేబ్లింగ్ డయాగ్రామ్ అంతా కూడా కొద్దిగా లెఫ్ట్ సైడ్ వేసి లేబ్లింగ్ అంతా రైట్ సైడ్ వచ్చేలాగా నీట్ గా చేస్తే మీకు బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 8 ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రాటిఫికేషన్, సమ్మర్ స్ట్రాటిఫికేషన్, ఇది అంటే గ్రీష్మకాల స్థరీభావం ఒకటి, వాంట్ హాఫ్ రూల్, వాంట్ హాఫ్ సూత్రం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే అడాప్టేషన్స్ ఆఫ్ యానిమల్స్, యానిమల్స్ ఫిష్ అండ్ సీ వాటర్, అంటే ఫ్రెష్ అండ్ సీ వాటర్. సో ఫ్రెష్ వాటర్, సీ వాటర్ అడాప్టేషన్, యానిమల్స్ తరలికి అడాప్టేషన్ ఏంటంటే మంచి నీటిలో, సముద్రంలో జంతువుల యొక్క అనుకూలాలు ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డిఎఫ్సీ, డెటిటర్స్ ఫుడ్ చైన్, డెటిటర్స్ ఆహారం కోసం చోటు ఉంటుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎకలాజికల్ పిరమిడ్స్, జీవవర్ణ పిరమిడ్లో ఒకటి, ఓజోన్, ఓజోన్ క్షేంత కొంచెం చోటు ఉంటుంది. దీంతోపాటు మనకంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, హరితగృహ ప్రభావం ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ అంటే గ్లోబల్ వార్మింగ్, భూతాప కారణాలు. సో ఇవిలా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇవి మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా చాప్టర్స్ యూనిట్ ఓపెన్ చేసి 4 మార్క్స్ చదివేటప్పుడు ముందు ఈ 4 మార్క్స్ మీద ఫోకస్ చేసి రిమైనింగ్ 4 మార్క్స్ కూడా చదువుకుంటే మీకు బెటర్ ఉంటుంది. లేదు సార్ ఈ క్వశ్చన్స్ ఇలా మీరు చదువుకుంటాం సార్ అంటే ఈ క్వశ్చన్స్ ఇలా చదువుకున్నా సరే 6 వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, లేదా 5 వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, అది మన చేయలేదు. సో సార్ మనకి ఏంటంటే ఓవరాల్గా 8 కూడా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో కాబట్టి అంటే అంత 8 వచ్చేటటువంటిది ఉండదు, ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు పేపర్ మొత్తం ఇస్తాం చేసుకుని ఎప్పుడు ఆలోచించకూడదు. కాబట్టి మాక్సిమం వీటితో పాటు ఏదో ఇవి ఇవన్నీ చదివిన తర్వాత, 8 చాప్టర్స్ ఇవన్నీ చదివిన తర్వాత ఏవో 2 చాప్టర్స్ స్కిప్ చేసి రిమైనింగ్ 6 చాప్టర్స్, మీకు ఏవైతే మీకు ఈజీగా ఉన్నా మిగతా 6 చాప్టర్లో ఉన్నటువంటి రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా 4 మార్క్స్ మీరు ప్రిపేర్ అవ్వగలిగితే మీకు 60/60 వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2 మార్క్స్ మాత్రం చాయిస్ తీసుకోవద్దు, మాక్సిమం అన్ని క్వశ్చన్స్ కూడా మీరు చదివే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. సో ఇది డయాగ్రామ్స్ చూసుకోండి, హ్యాండ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్, హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయండి, పాయింట్స్ వేస్గా రాస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్స్కి అండర్లైన్ చేస్తే పేపర్ వెల్ చేసి ఈజీగా ఉంటుంది. సో డయాగ్రామ్స్ మాత్రం నీట్గా వేయాలి, లేబ్లింగ్ ప్రతి డయాగ్రామ్కి ఒకటో రెండో లేబ్లింగ్ అనే భాగాలు కంపల్సరీ గుర్తించాలి, డయాగ్రామ్ కింద పేరు రాయాలి. సో అలాగే పేపర్ క్వశ్చన్ పేపర్ చేసినందుకు 2 టైమ్స్ చదివిన తర్వాత, క్వశ్చన్స్ చదివిన తర్వాత, క్వశ్చన్ కంప్లీట్ చదివిన తర్వాత ఆన్సర్ అనేది మీరు చూసుకోండి. నెక్స్ట్ ఆన్సర్ రాసేటప్పుడు కూడా క్వశ్చన్ నెంబర్ 7 మర్చిపోవద్దు, ఇది చాలా మంది చేసేది చాలా పెద్ద మిస్టేక్ ఇది. సో ఇవన్నీ కూడా జాగ్రత్త చూసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.